రుణాలు 20 కోట్లు ఎవరికి శాంక్షన్ చేశారు? బల్కంపేట్లోనైతే అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఈ ప్రభుత్వంలోనే ఈ సమస్య వచ్చిందా? గత ప్రభుత్వాల్లో కూడా మీరు ఇబ్బందులు పడ్డారా? మళ్ళీ పటేల్ పట్వారి వ్యవస్థలాగే ఉంది ఇది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైట్ తీసుకుందా? బోనాలని 100% లైట్ తీసుకుందనే చెప్పాలి. ప్రభుత్వాలు ఇవ్వాలుంటాయి, రేపు పోతాయండి. మా ఊపిరి ఉన్నంత వరకు మేము సేవ చేస్తాం. ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ప్రభుత్వం భావించిందా? కేసీఆర్ గారిని విమర్శించినప్పుడు, నేను తిట్టినప్పుడు, నేను శాపనార్థం పెట్టినప్పుడు అక్కడ ఇబ్బందులు జరిగింది. రేవంత్ రెడ్డిని అన్నట్టే కేసీఆర్ని అన్నారా? 100% అన్నాను. ప్రభుత్వం మీద కోపంతో మీరు బహిష్కరిస్తే అది సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తే మాత్రం ప్రభుత్వం పడిపోతుంది అని నేను అప్పుడే హెచ్చరించి, మేము అందరము లేకపోతే మీరు ఎలా పండుగ చేస్తారు? బోనాల మహాజాతర అంటే తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. అలాంటిది ఆ బోనాలలో శివశక్తులు ఒక ప్రత్యేకమైన భాగం. అందులో బోనాలు అంటే శివశక్తులు బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేకంగా వారి అమ్మవారిని ఆరాధించడంలో శివశక్తుల ప్రత్యేకత వేరు. అలాంటి శివశక్తులు ఈరోజు నిరసన బాటపట్టారు, మీడియా ముందుకు వచ్చారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు నేరుగా మనం మాట్లాడదాం. శ్యామల గారు ఉన్నారు. శ్యామల గారు అంటే అందరికీ తెలిసిందే. శ్యామల గారు, ఏంటండి మీ డిమాండ్? ఏంటి, ఎందుకు వచ్చారు మీరు ఈరోజు మీడియా ముందుకు? ఇన్నాళ్ళు ఏమైంది మీకు? ఏం లేదండి, గత చాలా సంవత్సరాలుగా 32 ఏళ్ళుగా నేను బోనాలు సమర్పిస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, తొలి బోనము మార్బోనం నేను సమర్పించడం, అన్ని దేవాలయాలకి నేను అనుసంధానంగా అన్ని మొక్కులు ముడుపులు చెల్లించడం జరుగుతుంటుంది. ప్రతి గుడిలల్లో కూడా కొమరవెల్లి కానీ, ఈడుపాయలు కానీ, మేడారం కానీ, మన బల్కంపేట కానీ, మహంకాళి జాతర కానీ, లాల్ దర్వాజా సింహవాహినికి కానీ సంవత్సరాలు తరాలు తరాలుగా దశాబ్దాలుగా మేము వస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఏం రాను రాను ఏమైపోయిందంటే, మాకు ఆ వివక్షతతో మమ్మల్ని దేవాలయాల్లోకి రావడానికి ఎంట్రీ ఆపేయడం కానీ, మమ్మల్ని ఎంట్రీ ఇవ్వకపోవడం కానీ, మాకు ఒక స్పెషల్ లైన్ ఏర్పాటు చేయకపోవడం కానీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. బోనాలు తెచ్చే వాళ్ళని కానీ, శివశక్తులను కొట్టడం కానీ, పోతురాజులు అనేది ఒక ప్రొటెక్టర్గా ఉంటారు మాకు, ఆ పోతురాజులను కూడా కొట్టడం, ఇవన్నిటి మీద మేము ఒక సమీక్షించి ఎప్పటి వరకు యుద్ధం చేసి చేసి అలసిపోయాం. గత ప్రభుత్వాలు కొంతవరకు ఇబ్బంది పెట్టి అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలిపించి స్వాగతించి, ఏం కావాలి చెప్పండి, మీ నీడ్స్ ఏంటి అని అడిగి పాసులు ఇచ్చి, పాసులు డిస్ట్రిబ్యూట్ చేసి, మాకు ఒక స్పెషల్ లైన్ అలాట్, టైమింగ్ అలాట్ చేసి చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మీటింగ్కి ఏర్పాటు చేయడం కానీ, మమ్మల్ని పిలవడం కానీ, లేకపోతే ఉమ్మడి దేవాలయాల కమిటీలలో కూడా కమిటీస్ మీటింగ్స్ అవుతాయి, ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదంటే ఈ రాష్ట్రం మనం ఎక్కడికి వెళ్తుంది? 20 కోట్లు మేము శాంక్షన్ చేశాము ప్రభుత్వము బోనాలకనంటే, బోనాల 20 కోట్లు ఎవరికి శాంక్షన్ చేశారు? మేమైతే అడగట్లేదు కదా, మాకు అందులో నుంచి చిల్లి గవ్వ రావట్లేదు కదా. మా సొంత ఖర్చులతో చేసే బోనాలకి మీరెందుకు అడ్డుపడుతున్నారు? మీరెందుకు మమ్మల్ని వివక్షతకు గురి చేస్తున్నారని చెప్పి ఈ సంవత్సరం మేము బాయ్కాట్ చేస్తున్నాం. బోనాలను మేము చేసుకోకుండా అధికారులు, పోలీసులు, యంత్రాంగం మీరందరూ కలిసి చేసుకోండి బోనాలు, మేము మా ఇళ్లలో చేసుకుంటాం. లేదంటే ఓపెన్ ప్లేస్లో ఏదన్నా ఒక రాయి కనబడితే రాయిని బొట్టు, పోషమ్మనో మైసమ్మనో అని బొట్లు పెట్టి బోనాలు చేసి, అక్కడ వనదేవతలకు బోనాలు చేసుకున్నట్టయినా చేసుకుంటాం. కానీ ఈ పోలీసు జుల్లుం కానీ, ఈ వివక్షత కానీ, గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాలు ఇవ్వాలుంటాయి, రేపు పోతాయండి, మా ఊపిరి ఉన్నంత వరకు మేము సేవ చేస్తాం. ఆ సేవకులని మీరు ఎందుకు, మీరు రక్షించాల్సింది మీరే భక్షకులుగా మమ్మల్ని అలా లాఠీ చార్జీలు చేసి, మా కొంతమంది ఒక్కొక్క కళాకారులు డోలు కొడుతుంటే వాళ్ళ డోళ్లు గుంజుకుంటారు, వాళ్ళ డోళ్లు చింపేస్తారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మేము దీని మీద స్పందించి సీరియస్గా ఇప్పుడు ఏదైనా ఒక మీరు కమిటీ నిర్ణయిస్తారా, లేకపోతే మీరు ప్రకటిస్తారా, అధికారికంగా ప్రకటించండి. మీ పాత్ర ఎలా ఉంటుంది అసలు బోనాలలో? మీ పాత్ర ఏంటి, మీరు ఏం చేస్తారు అది చెప్పండి. అర్థం లేదు. నేను ఏం చేస్తారా అనే క్వశ్చన్ మీరు ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించాలి. బికాజ్ నేను గత 32 సంవత్సరాలుగా బోనాలు సమర్పిస్తున్నాను, ఉన్నాను అన్ని దేవాలయాలకి నేను కనెక్టివిటీ ఉన్నాను, అయినా ఇంత ఫెమిలియర్, అయినా ఇంత సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్న బోనాల కల్చర్, ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మేము బోనాలు తీసుకెళ్ళి, బోనాలను ఒక అలంకారప్రాయంగా తీసుకెళ్ళి ఆట పాటతో ఒక తెలంగాణ సాధ్యం చేసుకున్నాము. ఆ తెలంగాణలో మా ఉనికి కోల్పోతున్నాము కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాము. మాకు కూడా ఒక ప్రయారిటీ ఇవ్వండి, మాకు క్రైటీరియా ఇవ్వండి, మాకు మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో కమిటీలో మెంబర్లు వేయండి. మీ దేవాలయాలు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారని అర్థం ఏంటంటే, సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా ఒక బోనాలు వచ్చిన తర్వాత మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది మొదలైన దగ్గర నుంచి నేను చెప్పేది, కానీ ఈ బోనాలు ముగిసే వరకు కూడా మీ పాత్ర ఎలా ఉంటుంది? బోనాలు ముగిసే వరకు పాత్ర ఏంటంటే, ఒక్కొక్క దేవాలయాల్లో బోనాలు ఎత్తుకోవడము, మా కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మా ఏరియాలలో బోనాలు ఎత్తుకుంటూ
ఎవరైనా భక్తులు మమ్మల్ని పిలిచి మా ఇంటికి రండి మీరు ఆడపడుచుగా అని చీర సారే కట్నం పెట్టి మమ్మల్ని పిలిపించి వాళ్ళ ఊరికి పిలిపించి వాళ్ళు కూడా బోనాలు చేయించుకోవడం జరుగుతుంది. త్రూఅవుట్ తెలంగాణలో మన హైదరాబాద్లోనే కాక చుట్టుముట్టర ఇది పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా బోనాల కల్చర్ని ఉత్సవాలలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ బోనాలని చేస్తుంటాం కాబట్టి మాకు ఈ నెలంతా మేము దైవ ఆరాధకులుగా ఉంటాం కాబట్టి మాకు ఒక ఫెసిలిటీస్ ఇవ్వండి, మేము బోనం సమర్పించేటప్పుడు మాకు ఒక స్పెషల్ క్యూ లైన్ ఇవ్వండి, ఏర్పాటు చేయండి అంటున్నాం. మా బాధ్యత ఏంటంటే మేము రాష్ట్రం బాగుండాలి, రాజు బాగుండాలి అని మేము బోనాలు చేస్తాం. కొంత లోక కళ్యాణార్థం కోసం చేస్తే కొంత మా ఉపాధి కోసం కూడా చేసుకుంటాం. మాకు అదే ఉపాధి, బోనాలు చేస్తేనే మాకు భక్తి. ఇప్పుడు చాలామంది అక్కడ మహంకాళి టెంపుల్ దగ్గర బోనాలకి వాళ్ళని పిలిపించి డబ్బులు ఇచ్చి కట్నం ఇస్తారు. అట్లా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటాను అంటున్నారు. ఎందుకంటే ఈ ఉద్యమం ఈ సమస్యని పరిష్కరించే ప్రభుత్వం దిగి వచ్చి మాకేమన్నా ఏర్పాట్లు చేస్తే హాయిగా మేము కూడా అంగరంగ వైభవంగా వాళ్ళకి సహకరిస్తాం ప్రభుత్వానికి. ఇది ఒకటే రిక్వెస్ట్. ఎంతమంది శివశక్తులు ఉన్నారండి మొత్తం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ కానీ ఇక్కడ? హైదరాబాద్ లో దాదాపు ఒక 8 నుంచి 10 వేల వరకు మాత్రం శివశక్తులు ఉన్నారండి. మిగతా మొత్తం రాష్ట్రాలు మన తెలంగాణలో చూస్తేనట్టయితే దాదాపు 70-80 వేల మంది ఉన్నారు. ఓకే, ఈ ప్రభుత్వంలోనే ఈ సమస్య వచ్చిందా, గత ప్రభుత్వాల్లో కూడా మేము ఇబ్బందులు పడ్డారా? గత ప్రభుత్వంలో పడ్డాము కానీ వాళ్ళు సమీక్షించుకున్నారు. వాళ్ళు మమ్మల్ని పిలిపించి ఏం కావాలి మీ నీడ్స్ ఏంటి అని అడిగి అక్కడ జరిగిన తప్పిదాలను సవరించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అది కూడా చేయలేదు. నేను ఈవెన్ మంత్రి గారికి మెమరాండం ఇచ్చాను. ఏ మంత్రి గారికి? కన్సర్న్ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ కొండసురేఖ గారికి ఇచ్చాను. వాళ్ళతో మాట్లాడాను. పొన్నం ప్రభాకర్ గారు కూడా మాంకాలి మీటింగ్కి వచ్చారు, మీకు ఏం కావాలో చెప్పండి అన్నారు. కానీ అక్కడ వరకు మాట్లాడేసి ప్రభుత్వం వదిలేసి చేతులు దులుపుకుంటే మిగతా ప్లేస్లో ఉత్సవాలు జరిగే ప్లేస్లలో మేము ఇబ్బందులు పడుతున్నాం. సో అంతటికి కమిటీకి ఏర్పాటు చేసి ఎక్కడ వెళ్ళినా మా శివశక్తులకు ప్రయారిటీ ఇవ్వాలనేది మా. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? శివశక్తులు అంటే బోనాలు, బోనాలు అంటే శివశక్తులు, అందరికీ తెలిసిందే. మరి మీరు వెళ్ళి అడిగి మాకు ప్రాధాన్యత ఇవ్వండి అనే పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది? సిస్టమ్ వివక్షత, చిన్నచూపు అండ్ అక్కడ సో కాల్డ్ రాజకీయ వ్యవస్థ, గుళ్ళల్లో దేవాలయాల్లో రాజకీయ వ్యవస్థ పురిమేశారు కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడే ప్రోటోకాల్ ఇచ్చి మిగతా వాళ్ళకి సమస్యలు తలెత్తేలాగా చేశారు. సో సిస్టమ్ మొత్తం దీనికి కారకులు. ఎందుకంటే అక్కడ దేవాలయాల కమిటీ కావచ్చు, దేవాలయాలు నిర్వహించే నిర్వాహకులు కావచ్చు, ప్రభుత్వం నిర్వహించే నిర్వహణ కావచ్చు, వీళ్ళందరూ బాధ్యులే అందులో. ఎందుకంటే వాళ్ళందరి సమీక్షతోనైతేనే బాగా అయ్యేవి గతంలో. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఒక ఏకదాటిగా మమ్మల్ని అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు కాబట్టి ఈ సమస్య వస్తుంది. మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు కోపడ్డారా, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు, ఎందుకని అంత కోపం వచ్చింది? నేను విమర్శించలేదండి, పునరాలోచించుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే మేము జోగినీలము, మీ ఆడపడుచులము, తెలంగాణలకు ఒక బిడ్డలము. మీ గడప తెలంగాణ ఒక గుమ్మం అయితే ఆ గుమ్మానికి ఒక బొట్టు లాంటి వాళ్ళము. మమ్మల్ని ఆశీర్వదించండి, మాతో ఆశీర్వాదాలు తీసుకోండి, మాతో మీరు మేము ఎప్పుడూ మేము జపిస్తాం. మాకు మంచిగా చేస్తే, మాకు బోనాలలో కల్చర్లో చేస్తే మాకు వంశము, మా పిల్లలు, మా పిల్లల తరాలు తరాలు ఉండవు. మేము జోగినీలము, దేవుడికి అంకితం అయిపోయిన వాళ్ళు, మా వరకే ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థని మేము ఊపిరున్నంత వరకు కొనసాగిస్తాం కాబట్టి అది ఉన్నంత వరకు రాజు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి మీరు మీ రాష్ట్రం గురించే కదా మీరు చేసేది, రాష్ట్రం పరిపాలన మంచిగా కావాలని కదా రాజు కదా చేసేది. సో మా ఇబ్బందులు, మేము ప్రజలల్లో ఒక మనుషులం కాబట్టి ప్రజలల్లో గురించి మా ఇబ్బందులు కూడా తెలుసుకొని మమ్మల్ని కూడా మీ ఆడపడుచుల్లా కన్సిడర్ చేసి మాకు కూడా ఒక సముచిత న్యాయం గౌరవాన్ని కల్పిస్తే మిమ్మల్ని ఫస్ట్గా మేము దీవిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ డిస్ట్రిక్ట్ మేము తీస్తాం. ఈ ప్రభుత్వానికి ఇది మొదటి బోనాలు, ఎలా నిర్వహిస్తుంది ప్రభుత్వం బోనాలు మీకు అనిపిస్తుంది? బల్కంపేటలోనైతే అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. నాకు తెలిసి నాకు వచ్చిన ప్రకారంగా అయితే చాలా ప్లేస్లలో కమిటీలు, మీటింగ్స్ అవి ఇవి అయ్యేవి పాటికి ఇప్పుడు ఒక్కటి కూడా కాలేవు. గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మొత్తం సిటీలో అన్నిట్లో కమిటీలు, మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక 10 మీటింగ్లు అయ్యేవి. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా హోల్ సిటీలో జరగలేదంటే దానికి నిదర్శనం మీరు చూసుకోండి, ప్రభుత్వం ఎలా ఈ పండుగలను ఎలా చిన్న చూపు చూస్తుందో అని. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైట్ తీసుకుందా బోనాలని? 100% లైట్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ పటేల్ పట్వారి వ్యవస్థలాగే ఉంది ఇది. ఇక్కడ మామూలుగా
బోనాలు సమర్పించే బడుగు బలహీన వర్గాల దేవతలైన కోశమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ ఇలాంటి వాళ్లకు బడుగు బలహీన వర్గాల నుంచి మా బోనాలు సమర్పించడం జరుగుతుంది. అక్కడ వివక్షత జరుగుతుంది. మీరు వైష్ణవ సాంప్రదాయం చేసే, మాకు వైష్ణవ సాంప్రదాయంతో గొడవ లేదు, వైష్ణవ సాంప్రదాయం ఆచరించే గుళ్ళల్లో మమ్మల్ని వదలమని అనట్లేదు, మేము భద్రాచలంలో మేము వదలండి, మాకు ఇది చేయండి, అక్కడ ఇది చేయండి అంటలేము. మేము వేములవాడలో రాజన్న గుడిలో మేము కళ్యాణం, రాముల వారి కళ్యాణం చేస్తాం, అక్కడ మేము ఎప్పుడూ వెళ్తాం, అక్కడ మాకు హక్కు ఇవ్వండి అని అంటున్నాము. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పి, ఎల్లమ్మకి బోనం సమర్పించడానికి అవకాశం ఇమ్మంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అవకాశం కాదు, ఉత్సవాలప్పుడు మేమే కలర్ఫుల్, మేమే మీరందరూ వీడియో షూట్ చేస్తే మా శివశక్తులై, మా పటాలై, రంగురంగు బోనాలు, రంగురంగు అలంకరణ జోగిని బిడ్డలు, శివశక్తుల బిడ్డలు వీళ్ళందరూ కలర్ఫుల్గా అటైర్ అయితేనే పండగ. మేమందరము లేకపోతే మీరు ఎలా పండగ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు జోగినీలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ప్రభుత్వం భావించిందా? ఏమైనా మీకు వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు కానీ అవి ఏమైనా ఎఫెక్ట్ అయినాయా? ఎందుకు ఇప్పుడు ఈ నిర్లక్ష్యం దేనికని మీకు? మేమేమంటామంటే చూడండి, ప్రభుత్వాలు వస్తాయి, గత ప్రభుత్వంలో కూడా చెప్పాము, అప్పుడే ఈ సో కాల్డ్ ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి అప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను కేసీఆర్ గారిని విమర్శించినప్పుడు, నేను తిట్టినప్పుడు, నేను శాపనార్థం పెట్టినప్పుడు అక్కడ ఇబ్బందులు జరిగాయి. రేవంత్ రెడ్డిని అన్నట్టు కేసీఆర్ని అన్నారా? 100% అన్నాను. కేసీఆర్ గారిని అప్పుడు అన్నాను, ఇట్లా చేస్తే ప్రభుత్వం, కేసీఆర్ గారిని అనలేదు, పేరు పెట్టి అనలేదు. ప్రభుత్వం ఎవరు నడిపిస్తారు? రాజు. ఎవరు రాజు? సీఎం. సీఎంని నేను పేరు పెట్టకుండా రాష్ట్రాన్ని శాసించే రాజు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ నాయకుడు ఎవరైతే ఉంటారో, ఇలా చేస్తే మాత్రం ప్రభుత్వం పడిపోతుంది అని నేను అప్పుడే హెచ్చరించాను. రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అన్నారు కదా మీరు. రేవంత్ రెడ్డిని ఎప్పుడు అన్నాను? మీరు కూడా ఇలా చేస్తే మీది కూడా ఇదే పరిస్థితి అవుతుంది అని అన్నాను. రేవంత్ రెడ్డి గారిని మీరు కూలిపోతారు అదేదని నేను అనలేదు. నేను ఏమన్నానంటే, మీరు ఒకసారి సమీక్షించుకోండి, గత ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి ఇదే ఇష్యూ మీద, మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, ఆడబిడ్డల్ని ముందు కలుపుకొని చేసుకోండి అని ముందు ఇంకా హింట్ ఇస్తున్నాం. అప్పుడు హింట్ ఇవ్వలేదు డైరెక్ట్గా, వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో బోనాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్వేగంగా నేను ఆ మాటలు అన్నాను, డెఫినెట్గా అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఇబ్బంది పెట్టారు కాబట్టి చేశారు. కానీ వాళ్ళు కొంతవరకు సమీక్షించుకున్నారు, గత ప్రభుత్వంలో సమీక్షించుకొని మాకు ఒక పాస్లు ఇచ్చారు, ఐడి కార్డ్స్ ఇష్యూ చేయించారు, మాకు అంటే మాకు స్పెషల్ లైన్ టైము అవన్నీ పెట్టారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నారంటే, నేను చెప్పినా కానీ మీరు పట్టించుకోవట్లేదని. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ఇంకో ప్రభుత్వం వస్తుంది, అప్పుడు బాగా చేస్తారేమో బోనాలు, అప్పుడు మా అందరినీ మూలకున్న శివశక్తులు అందరినీ పిలుచుకొని చేస్తారేమో. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, మీరే మా అందరినీ పిలుచుకొని మా శివశక్తులు. ఇంకా చూడాలి, ఈ రోజే అయింది కదా, మరి ఏమైనా మాట్లాడతారో ఎవరైనా. ఇంకొక విషయం చెప్పండి నాకు, ఇప్పుడు బోనాలంటే ఏడాదికి ఒకసారి వస్తాయి ఫైనల్ గా, మరి అలాంటిది అమ్మవారికి మీరు చేసే సేవలు ప్రభుత్వం మీద కోపంతో మీరు బహిష్కరిస్తే అది సరైన పద్ధతి కాదు కదా. నేను ప్రభుత్వం మీద బహిష్కరించినప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం చేయాలంటే, రాష్ట్రం గురించి బాగుండాలి అని నేను ప్రతిసారి అన్నప్పుడు రాష్ట్ర ప్రజలు, వాళ్ళ పౌరులు, వాళ్ళు కూడా దీన్ని పూనుకోవాలి. ఎందుకంటే అరే మనకు మంచిది కాదు, మీరు మాట్లాడండి, మా వాయిస్ని మీ వాయిస్ చేసుకొని వాళ్ళతో బోనాలు చేయించకపోతే ఎలా అని మీరు నిలదీయండి ప్రభుత్వాన్ని. ఎందుకు చేయరు వాళ్ళు మంచిగా చేస్తారు కదా, మీరు కూడా మా తరఫున బిహాఫ్ మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరందరూ బాగుండాలని ఇన్నేళ్ళు మేము కష్టపడ్డప్పుడు, మేము ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి, అంతే కదా. అదే మేము భవిష్యం అని చెప్పేది మీరే కదా. ఓకే, అయితే మొత్తానికి ఓవరాల్ గా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, రేపు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి, ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ అంటే అదే, ప్రభుత్వం సహకరించి బోనాలు బాగా ఏర్పాట్లు చేస్తాము, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కలగకుండా, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి కలగకుండా చూస్తామంటే ఫైన్, లేదు అంటే ఈ బోనాలు బైకౌట్ చేసిన తర్వాత మేమందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎలా చేయాలనేది ఆలోచిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ప్రభుత్వం స్పందిస్తుందేమో చూస్తాము, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఖచ్చితంగా ఈ బోనాలను బహిష్కరిస్తాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహంకాళి, ఉజ్జయిని మహంకాళి బోనాలను కూడా మేమంతా కూడా బహిష్కరిస్తూ ఉంటున్నారు.